ఫ్రెండ్స్, నిన్న మన ఛానల్లో మీ యొక్క ఓటర్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవడం ఎలా అని చెప్పి పెట్టడం జరిగింది. బట్ కాకపోతే మన ఈ వీడియోలో మీ ఊరి యొక్క ఓటర్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోవడం ఎలా అని చెప్పి వీడియో చేస్తున్నాను. ఎండ్ వరకు చూసి ప్రతి ఒక్కరు లైక్ చేసి జస్ట్ సపోర్ట్ అనేది చేయండి. ఇప్పుడు నేను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు సిఓఏపీ ఈ రోల్స్ ap.gov.in అని చెప్పేసి ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి రావాల్సి ఉంటుంది. ఈ యొక్క లింకు నా యొక్క వీడియో డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడి నుంచి వెళ్ళి సో మీ యొక్క ఊర్లో ఉన్న ఓటర్ లిస్ట్ మొత్తం డౌన్లోడ్ అని చేసుకోవచ్చు. ఫస్ట్ మనం డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో కాన్స్టెన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది డైరెక్ట్ ఏపీ అఫీషియల్ వెబ్సైట్ సంబంధించిన లింకు. సో డైరెక్ట్ అక్కడి నుంచి మనం ట్రై చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చిన తర్వాత నేను ఫస్ట్ ఏదో ఒక డిస్ట్రిక్ట్, ఎగ్జాంపుల్గా నేను గుంటూరు డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేశాను. సో తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సెలెక్ట్ కాన్స్టెన్సీ అని అడగడం జరిగింది. సో ఇక్కడికి వచ్చేసి నేను తెనాలి అని క్లిక్ చేయడం జరిగింది. చేసిన తర్వాత గెట్ పోలింగ్ స్టేషన్స్ అని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు చేసిన తర్వాత ఇక్కడ డిస్ప్లే అనేది అవ్వడం జరుగుతుంది. అంతకంటే ముందు మనం ఇక్కడ ఈ 3 డాట్స్ ఉన్నాయి కదా, అది క్లిక్ చేయాలి. చేస్తాను. చేసిన తర్వాత మీకు ఇక్కడ రిక్వెస్ట్ డెస్క్టాప్ టైప్ ఉంటుంది, అది క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేశాను, సో కంటిన్యూ అని క్లిక్ చేశాను. చేయగానే మనకి స్క్రీన్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఆల్పేట, అదేవిధంగా ఇలా మనకి కాజీపేట, ఇలా చాలా రకాలు ఉన్నాయి. సో మనకి పోలింగ్ స్టేషన్స్, ఇక్కడ ఎగ్జాంపుల్గా నేను ఏదో ఒకటి క్లిక్ చేసి నీ యొక్క లిస్ట్ అయితే డౌన్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను మదర్ రోల్ అని చెప్పేసి క్లిక్ చేయడం జరిగింది. చేయగానే మీకు ఇక్కడ కోడ్ అనేది టైప్ చేయడం జరుగుతుంది. సో కోడ్ టైప్ చేస్తాను, 42A329. సో ఈ విధంగా టైప్ చేసి సబ్మిట్ అనేది కొడతాను. కొట్టగానే మనకి ఆటోమేటిక్గా ప్లీజ్ ఎంటర్ కరెక్ట్ క్యాప్చర్ అని వస్తుంది. సో సబ్మిట్ అనేది కొట్టేశాను. సో సబ్మిట్ కొట్టాను. కొట్టగానే మనకి ఆటోమేటిక్గా ఇక్కడ డౌన్లోడ్ అనేది వచ్చింది. సో డౌన్లోడ్ అని కొట్టేశాను పీడిఎఫ్. సో మనకి డౌన్లోడ్ అనేది అవ్వడం జరుగుతుంది. సో డౌన్లోడ్ అవ్వగానే ఆటోమేటిక్గా ఆ ఊర్లో ఉన్న టోటల్ ఓటర్ లిస్ట్ అనేది మనకి క్లియర్గా కనపడడం జరుగుతుంది. ఇప్పుడు మనకు డౌన్లోడ్ అయిన తర్వాత చూసుకోవచ్చు అది ఏ ఊరు ఎక్కడ విభాగం ఫస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు టోటల్గా ఆ ఓటర్ యొక్క లిస్ట్ అయితే మనం చూసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా ఓటర్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోవడానికి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్. సో ప్రతి ఒక్కరూ మీ యొక్క ఓటర్ లిస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి ట్రై చేసుకోవచ్చు మీ ఊరి. ఇది నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి అప్డేట్స్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.